ఇక్కడ ఎర్రగొండపాలెంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం మీరు క్షమాపణ చెప్పండి గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు పశ్చాత్తాపం కూడా పడలేదు క్షమాపణ కూడా చెప్పలేదు కాబట్టి మీ తనయుడు లోకేష్ బాబు ఇంకొక అడుగు ముందుకేసి దళితులు ఏం పిక్కుతారు అని అసభ్య పదజాలంతోటి మాట్లాడుతుంటే మేము చెప్పగలం మేము ఈ రోజు లోకేష్ బాబు దళితులు ఏం పిక్కారని అడుగుతున్నా కదా ఈ దేశానికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైతే ఉందో భారతదేశానికి రాజ్యాంగం అందించింది ఎవరయ్యా నువ్వు ఏం పిక్కలేమన్నారే మా దేవుడు ఈ జాతి సంపద డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు ఆయనను మర్చిపోయాం అనుకుంటాను అవకాశాలు ఇస్తే దళితులు రాణించగలరని చెప్పి అవకాశాలు ఇచ్చినటువంటి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి దళిత నాయకులు ముఖ్యమైనటువంటి మరి శాఖల్లో మంత్రిత్వ శాఖల్లో మరి ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ముఖ్యమైనటువంటి మరి జిల్లాలకు మరి ముఖ్యమైనటువంటి శాఖలకు ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితుల్లో మాలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ కానివ్వండి మాలో దాగి ఉన్నటువంటి ఆ విజ్ఞానం కానివ్వండి లోకేష్ బాబు కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి కనపడలేదు దళితులుగా ఎవరైనా పుడతారా అని చెప్పి నువ్వంటే దళితులు పరిశుభ్రంగా ఉండారు వారు మునికివాడలో ఉంటారని చెప్పి నీ కేబినెట్ సహచరులు అంటుంటే నీ కొడుకు రెండు ఆకులు ఎక్కువ చదివి మేమేం పీకుతా ఉంటాం అన్నారు మేమేం పీకుతాం ఇది చూపిస్తాం మాకు అంగబలం లేకపోవచ్చు ఆర్థిక బలం లేకపోవచ్చు కానీ మా నాయకుడిలో ఆయన మరి ఆయన మనసులో ఆయన హృదయంలో మాకు చోటు ఉంది ఆయన అందించినటువంటి ఆ స్ఫూర్తి ఆయన ఇచ్చినటువంటి సాధికారతోటి మేమేంటో మేము చూపిస్తాం చంద్రబాబు నాయుడు రేపు రాబోయే రోజుల్లో మాకే బలం లేకపోయినా ఓటు బలం ఉందనే సంగతి మర్చిపోద్దని చెప్పుకుని తెలియజేస్తాం.